గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రికి చంద్రశేఖరరావు ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్లో 40 ఎకరాల బాలుర కోసం విద్యా హబ్ ఏర్పాటు చేశారు. సువిశాలమైన తరగతి గదులు, భోజనశాలలు, గ్రంథాలయాలు, ప్రయోగశాలలన్నీ ఉత్తమ ప్రమాణాలతో రూపొందించారు. వివిధ భవనాల మొత్తం విస్తీర్ణం 4,58,902 చదరపు అడుగులు. ప్రపంచ శ్రేణి ప్రమాణాలతో ధారాళంగా గాలి వెలుతురు వచ్చేలా అక్కడ చదువుకునే విద్యార్థులకు బోధకులకు ఆహ్లాదంతో పాటు మంచి వాతావరణం ఉండే విధంగా నిర్మాణాలను చేపట్టారు. విశాలమైన తరగతి గదుల్లో పగటి వేళల్లో సహజ సిద్ధ వెలుగు ప్రసవించే విధంగా భవనాలను నిర్మించారు. అన్ని తరగతులు వారు ఉపయోగించుకునే విధంగా ఉన్నత స్థాయి ప్రమాణాలతో సైన్స్ ల్యాబ్లు రూపొందించారు. ఉత్తమ బోధనతో పాటు పోటీ పరీక్షలకు కోచింగ్ ఏర్పాట్లు చేశారు. 1,200 మంది విద్యార్థుల సామర్థ్యంతో హైటెక్ ప్రమాణాలతో పెద్ద ఆడిటోరియం నిర్మిస్తున్నారు. ప్రతి క్యాంపస్ లో 2,500 మంది విద్యార్థులు ఉండేలా వసతులు కల్పించారు. భవిష్యత్తులో మరో 1,000 మంది విద్యార్థులు కూడా ఈ క్యాంపస్ లో చదువుకోవడానికి అనుగుణంగా నిర్మాణాలు ఉన్నాయి. ప్రతి ఒక్క విద్యార్థి ప్రపంచ స్థాయికి ఎదిగేలా విద్యా బోధన కొనసాగిస్తున్నారు. పాఠశాల స్థాయి నుంచి డిగ్రీ వరకు కావలసిన విధంగా టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బంది నియమించారు. నా పేరు సిహెచ్ శంకర్. నేను డాట్ జూనియర్ కాలేజీలో వొకేషనల్ గ్రూప్ ఓఏ చదువుతున్నాను. నా ఇంటర్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ 478. డాట్ జూనియర్ కాలేజ్ చాలా బాగుంది. ప్రైవేట్ కాలేజ్ కన్నా ఈ డాట్ జూనియర్ కాలేజ్ ఎంతో బెస్ట్. ఇక్కడ ఎంతో ఎక్స్పీరియన్స్ లెక్చరర్స్ అండ్ మంచి స్పెషలిస్టీస్ ఎన్నో ఉన్నాయి. ఇక్కడ ప్రిన్సిపల్ వాసవి మేడం చాలా ఎన్నో స్పెషలిటీస్ మా కోసం ఎన్నో చేస్తుంది. ప్రైవేట్ కాలేజ్ కన్నా మన గవర్నమెంట్ కాలేజ్లో చదువుకోవడం ఎంతో నాకు బాగా నచ్చింది. కాలేజ్ కూడా ఎంతో బాగుంది. ప్రైవేట్ కాలేజ్ కన్నా పోలిస్తే మన గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఎంతో బెస్ట్. మన కాలేజీలో ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. హాస్టల్ ఫుడ్ ఎంతో ప్యూర్గా వాళ్ళ ఫుడ్ పెడతారు. గవర్నమెంట్ స్టడీస్ లెక్చరర్స్ కూడా మాకు ఎంతో ప్రోత్సాహం చేస్తున్నారు. మమ్మల్ని బాగా చదువుకోమని ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు. మన గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో స్టడీ అవర్స్ కూడా పెట్టడం ఎంతో విశేషమైన విషయంగా మనం చెప్పుకోవచ్చును. మన ప్రిన్సిపల్ మేడం స్టడీ అవర్స్ని కండక్ట్ చేసుకొని పిల్లలకి బాగా ఎంకరేజ్మెంట్ చేస్తూ మన గవర్నమెంట్ కాలేజ్ నేమ్ని కాపాడుతుందని చెప్తున్నాను. నా పేరు సిహెచ్ శంకర్. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాలలో నాకు 478/500కి వచ్చాయి. నేను వాసవి, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ బాయ్స్ గజ్వేల్ ప్రిన్సిపల్గా వర్క్ చేస్తున్నాను. మన గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు గజ్వేల్ పట్టణంలో ఎస్టాబ్లిష్ చేసిన ఎడ్యుకేషన్ హబ్లో వర్క్ చేయటం నాకు చాలా గర్వకారణం. 2017లో ఈ హబ్ స్టార్ట్ చేయటం జరిగింది. గర్ల్స్ బాయ్స్ సపరేట్గా స్టార్ట్ చేశారు. స్టార్టింగ్లో 84 స్ట్రెంత్తో మేము ఇక్కడికి షిఫ్ట్ అవటం జరిగింది. ఇప్పుడు అది 562/2021/22 అకాడమిక్ ఇయర్లో ఇంతమంది స్ట్రెంత్తో ఫ్లరిష్ అవుతూ ఉంది. స్టార్టింగ్లో 4 జనరల్ కోర్సెస్, తెలుగు మీడియం, 3 వొకేషనల్ కోర్సెస్తో స్టార్ట్ చేశాము. ఇప్పుడు బైపీసీ, ఎంపీసీ, సిఎస్సీ, హెచ్ఈసీ, తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం బోత్ మీడియం స్టార్ట్ చేయడం జరిగింది. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కటి ఇంట్రడ్యూస్ చేసుకుంటూ అలాగే వొకేషనల్లో ఈఈటీ, ఎంఈటీ, ఓఏ అనే 3 కోర్సెస్ని ఆఫర్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ బెస్ట్ ఫెసిలిటీస్, టోటల్ స్టేట్లోనే ఇంత మంచి ఫెసిలిటీస్తో బిల్డింగ్స్ ఇక్కడ కనిపించలేము. మొత్తం 14 ఎకరాల తోటలో ఈ బాయ్స్ హబ్ని స్టార్ట్ చేయడం జరిగింది. గ్రీనరీ కానీ, వాటర్ ఫెసిలిటీస్ కానీ, ఎవ్రీథింగ్ చాలా బాగుంటుంది. విద్య అందరికీ అందుబాటులోకి రావాలి అనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు స్టార్ట్ చేశారు. ఉచిత విద్యను ప్రారంభించడం KG-PG కాన్సెప్ట్తో ఈ ఎడ్యుకేషన్ హబ్ స్టార్ట్ అయ్యింది. ఇక్కడ కూడా విద్యార్థులకు అన్నీ ఉచితంగానే బుక్స్ కానీ, స్టడీ మెటీరియల్ కానీ అన్నీ కూడా ఉచితంగా ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది. పిల్లలు డే
డే స్కాలర్స్గా కూడా దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి రావడం జరుగుతుంది. మాకు బెస్ట్ ఫ్యాకల్టీ హార్డ్ వర్కింగ్ ఫ్యాకల్టీ ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటారు.